హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. 3 వీక్స్ అవుతుంది కదా నన్ను చూసి. యా, ఐ నో, నేను మిస్ అయ్యా. 3 వీక్స్ బ్యాక్ ఇండియా వెళ్ళొచ్చా. అండ్ యూనో, మనకు ఒక కన్సల్టెన్సీ ఉంది, దక్షిణ్ వేద అబ్రాడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ టు కమ్ యూకే, ఐర్లాండ్, యుఎస్, యూరప్ ప్రాసెస్ చేస్తాం. జనరల్గా మనం ఏం లిస్ట్ పెట్టుకోం, మీకు నచ్చిన యూనివర్సిటీ అనమాట, లో నుంచి హై వరకు అన్నీ చేస్తాం అనమాట. సో ట్రస్ట్ ఇంపార్టెంట్, కాంటాక్ట్ అవ్వండి. అండ్ కమింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇది ఎప్పుడో పెట్టాలి, బట్ ఇది వీడియో పెట్టాలా వద్దా అని కొంచెం ఆలోచించిన. బట్ ఒక వైలెన్స్ కాకుండా ఒక ప్రాపర్ వేలో చెప్దాం అన్నట్టే అనుకున్నా. లైక్ ఇన్ఫర్మేషన్ అందరికి తెలియాలి, ఎందుకంటే లైక్ మిస్కమ్యూనికేషన్ కూడా అవుతుంది అనమాట, అందరికీ రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్, యాజ్ ఎ కన్సల్టెన్సీ ఓనర్గా, సో నాకు చాలా వరకు తెలుసు కాబట్టి నేను చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ ఇప్పుడు జనరల్గా అందరికీ తెలుసు, కన్సల్టెన్సీకి వచ్చే వస్తూ ఉంటాయి అన్నమాట. ఎట్లా, లో నుంచి హై వరకు యూనివర్సిటీ బట్టి ఉంటుంది, ఒక్క ప్రైజ్ అంటూ ఉండదు. బయటకు కూడా చెప్పొద్దు, ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే అవి ఎవరికి తెలుస్తాయి, కంపెనీ ఉన్నోడికి తెలుస్తాయి. జనరల్గా మాకుంటే మీ అగ్రిమెంట్ చేయాలన్నమాట, కొన్ని అన్నీ హైడ్ ఏంటి హైడ్ ఉండాలి. అలానే పబ్లిక్లో చెప్తారు, చూడు ఒక అమౌంట్, అంత అయితే అసలు ఉండవు. అది ఏదో యూకేలో 1 or 2 కాలేజీలు అనమాట. సో అంత ఈజీగా వచ్చి ఉంటే ఒక్కొక్కరు మామూలుగా ఉండరు, బిల్డింగ్లు కట్టేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా ఫేక్ అనమాట, జస్ట్ పబ్లిక్ అంత అట్రాక్ట్ చేసుకోవటానికి. సో జనరల్గా ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మితే, అంటే మీరు ఎప్పుడైనా కన్సల్టెన్సీకి అంటే ప్రాసెస్ చేయించుకోవాలనుకుంటుంటే, వాళ్ళు మీకు ఫ్లైట్లే కొనిస్తా అంటారో, బట్టలే కొనిస్తా అంటారో, ఏంటి మొత్తం నీకు ఒక ఎకరం పొలం రాసిస్తా అన్నా కూడా, మీరు ఆ పర్సన్ని రూట్ నుంచే చూడండి. ఎప్పుడైనా నేను ఇచ్చే టిప్ అనమాట, ఆ పర్సన్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి ఎలా వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, ఎలాంటి గైడెన్స్ ఇస్తుండు, అసలు ఒకళ్ళకి గైడెన్స్ ఇచ్చేంత నాలెడ్జ్ ఉందా, అదొకటైతే చూసుకోండి, దాన్ని బట్టి వెళ్ళిపోండి అతను ఏంది కరెక్ట్గా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఏంటి ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటే కరెక్ట్ గైడెన్స్ ఇస్తాడు నీకు, కాలేజ్ ఏ కాలేజ్ అని. సో వేరే కన్సల్టెన్సీకి రెఫర్ చేసినా కూడా ఇట్స్ ఓకే, నమ్మొచ్చు. అతనికి అసలు ఏ ఊరు ఉండు వాడు, అసలు ఏ ఫస్ట్ నుంచే వీడియోస్ అసలు ఏమి ఏదో సొల్లు వీడియోస్ అన్నీ అవి ఇవి ఉంటే కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు బలవుతారనమాట, ఎందుకంటే మీకు ఒక రూపాయి ఇచ్చి అక్కడ 10 రూపీస్ దొబ్బేస్తారనమాట. ఎందుకో తెలుసా, మేబీ నువ్వు ఒక నీ ప్రొఫైల్కి మేబీ 15 లాక్స్ కాలేజే వస్తుందేమో, అంటే 15 లాక్స్ కాలేజ్ కూడా పోవచ్చు నువ్వు, కాకపోతే నేను తీసుకెళ్ళి 20+ ఉన్న కాలేజ్లో వేస్తాడనమాట. ఎందుకంటే ఎవడు ప్రాఫిట్ లేనిదైతే నీకు ఫ్రీగా ఇయ్యడు, అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఫ్రీగా ఎప్పుడైనా ఒకటి ఎందుకు ఇస్తాడు, అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా కదా ఇప్పుడు. సో ఏమైంది, నాకున్నారు కదా, ఇప్పుడు నాకు కూడా కొంతమంది రెఫర్ చేస్తారు. బట్ ఎట్లా, నేను ముందరే చెప్తానమాట, స్టూడెంట్కి ఏ కాలేజ్ కావాలంటే అదే, నువ్వు స్పెషల్గా చెప్పని అవసరం లేదు. అంటే అంత వైలెంట్గా ఏం చెప్పమంటూ నేను చెప్తానమాట, స్టూడెంట్కి ఏది నచ్చితే అదే కాలేజ్, మనం కరెక్ట్ గైడెన్స్ ఇచ్చుకుందాం. వచ్చిన తర్వాత తిట్టుకోవద్దు, ఎందుకంటే పాపం మనము స్టూడెంట్స్ కదా, తెలుసు మనకు ఒకళ్ళు ఫీజు పే చేయాలన్నా కూడా, జాబ్ తెచ్చుకోవాలన్నా కూడా అంతా తెలుసు. సో అది చెప్తానమాట, నాకు రెఫర్ చేసే వాళ్ళకి ఏమవుతుంది, కొంచెం అమౌంట్ అయితే ఇస్తామన్నమాట, ఇప్పుడు రావా ఎప్పుడో వస్తే ఇస్తామన్నమాట. సో ఏమవుతుంది ఇప్పుడు, స్టూడెంట్కి నచ్చిన కాలేజే కాబట్టి వాళ్ళు ఇప్పుడు నాకు రెఫర్ చేసాడు, అది ఫ్రీ ఇది ఫ్రీ అన్నాడు. ఎప్పుడైనా ఇది ఫ్రీ అది ఫ్రీ అన్నోడు నీకు ఫీజు ఎక్కువ వేస్తాడు, డెఫినెట్గా నీ మీద ఫీజు ఎక్కువ వేస్తాడు. అదైతే ఒకటి నాకు తెలుసు అప్ప, నాకు తెలుసు. ఇంకా నన్ను కూడా నమ్మకపోతే మీ ఇష్టం, మీ ఇష్టం అనమాట. ఈరోజు నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చారు, సో ఒక పర్సన్ ఇది ఫ్రీ అంటున్నారు కదా, మరి మీరు కూడా ఇస్తారా అంటే, ఓకే ఇఫ్ యూ వాంట్ టు గో 22 లాక్స్ ఆర్ 23 లాక్స్ ఐ విల్ అన్న. వద్దు వద్దు బ్రో, అంత వద్దు అంటు అంతే ఉంటుంది.
ఎందుకంటే ఆ ఫీజు తగ్గట్టు కూడా ఉంటాయి కదా కాలేజెస్. బట్ ఇతని ప్రొఫైల్కి 15 lakhs 16 lakhs అన్నమాట. సో బెటర్ ఎడ్యుకేషన్ అంతే వెళ్తున్నాడు. ఇప్పుడు 25 lakhs పెట్టే కాన్సెప్ట్ అయితే 2024లో పెట్టుకోవద్దు. ఒకటే చెప్తా, తక్కువ బడ్జెట్లో అయిపోగొట్టండి ఫీజు, ఎక్కువ వీసా ఉంచుకోండి, స్కిల్స్ పెంచుకోండి, మీవే చూసుకోండి. మొత్తం ఒక 4 ఇయర్స్లో కంపల్సరీ చాలా డోర్స్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇలా చెప్తుంటారు అన్నమాట, మన కాన్సెప్టే తక్కువ బడ్జెట్లో అయిపోగొట్టరా అంటుంటే వాళ్ళని ఎందుకు బలి చేస్తాం. మేబీ మా దాంట్లో వచ్చేందుకు 20 lakhs ఉన్నాయి, బట్ కొన్ని కోర్సెస్ బట్టి కొంతమంది చేస్తున్నాం, బట్ వాళ్ళ కోర్సెస్ బట్టి, బట్ చాలా రేషియో తక్కువ. మ్యాక్స్ అయితే మేము ఇప్పించింది ఎక్కువ 2 ఇయర్స్కి 11,500 pounds అన్నమాట. సూన్ అవి అన్నీ పబ్లిష్ చేస్తాం లాస్ట్లో, మొత్తం ఒక్కొక్కరు ఏ కాలేజ్కి వెళ్ళారు, ఎంత ఫీజు, ఏ కోర్సెస్ అని. సో అలా ఉంటాయి అన్నమాట మన సైడ్. సో 2 ఇయర్స్కి 11,500 అంటే ఇట్స్ వెరీ ఈజీ అన్నమాట. సో ఈ మ్యాటర్ డైవర్ట్ అయిపోతుంది, మనం వేరే అప్పుడు చెప్పుకుందాం. ఒకటే చెప్తా అన్నమాట, ఇన్ఫ్లుయెన్సర్స్ని రూట్ నుంచే చూడండి. రూట్ వాళ్ళని నమ్మాలా వద్దా డిసైడ్ అవ్వండి. వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, కౌన్సిలింగ్కి ఇచ్చే నాలెడ్జ్ అవి చూసుకోండి. అండ్ నీకు నచ్చిన కాలేజ్, నీకు నచ్చిన కోర్స్. ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ దగ్గర పోతే లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు, లిస్ట్ అడగద్దు. నీకు ఆ లిస్టులో ఉన్న అన్ని కాలేజెస్కి ఎలిజిబుల్ నువ్వు, నువ్వు దాంట్లో నువ్వు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటావు? నువ్వు ఇండియాలో ఉన్నావు పడ్డా, నువ్వు ఇండియాలో ఉన్నావు, నీకు తెలియదు ఏమీ. ఎంత నువ్వు రీసెర్చ్ చేసినా గూగుల్ రీసెర్చ్ నువ్వు చేసేది. సో ఇక్కడ ఉన్న అడుగుతావు మ్యాక్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పలేరు. ఇప్పుడు నేను ఏంటంటే ఆల్మోస్ట్ 150+ వీడియోస్, 3 ఇయర్స్ నుంచి యూకేలో ఉన్నా, ఆల్మోస్ట్ 500+ నేను కౌన్సిలింగ్ తీసుకున్నా సెషన్స్ ఫ్రీగానే. మనకి 1-to-1 బిజినెస్ అంతా పోలే ఇప్పటివరకు అయితే, మనం పోవద్దనే అనుకుంటున్నాం, అంత కమర్షియల్ అవ్వదలుచుకోవట్లేదు నేనైతే. సో 500+ కౌన్సిలింగ్స్ ఎన్నో చూసి నేను ఒక పర్సన్ని, ఈచ్ పర్సన్కి ఒక్కొక్క 1 అవర్ మినిమం తీసుకొని యూనివర్సిటీ డిసైడ్ చేస్తాను అన్నమాట. కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. సో ట్రస్ట్ అన్నమాట మెయిన్గా మేము బిల్డ్ చేసుకోవాల్సింది, ట్రస్ట్ అన్నట్టు. సో అది జాగ్రత్తగా ఉండండి. ఒకరికి డబ్బులు ఎక్కువ పోతున్నాయి అంటే ఏంది ఇన్ఫ్లుయెన్సర్కి, నిన్నైతే పక్క వరస్ట్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తావు. వరస్ట్ అని కాదు, ఫీజు ఎక్కువ ఉన్న యూనివర్సిటీ. సో నువ్వు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, రూపాయి వస్తుందని చూస్తున్నావు, నీకు అక్కడ 10 rupees బొక్క పెడుతుంది నీకాడ. అది బాగా రీసెర్చ్ చేసుకో, మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, రెఫర్ చేసేవాళ్ళు, వాళ్ళని నమ్ము. రూట్ చూడు, రూట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని. ఇంకా ఎక్కువ డెప్త్గా పచ్చిగా మాట్లాడితే ఇంక అందరూ బావు 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 అంటారు అన్నమాట. సో వద్దు, మనకంత టైం లేదు వాళ్ళ పైన టైం స్పెండ్ చేసే అంత. మనీ వేస్ట్ చేయకండి పేరెంట్స్ది, అదైతే ఒకటి చెప్పగలను నేనైతే. డబ్బులు అయితే ఊరికే రావట్లే. ఇక్కడ ఇంతకుముందు లెక్క అయితే స్టూడెంట్స్ తక్కువ ఏం లేరు, ఎక్కువ వస్తున్నారు. ఎక్కడ పోయినా కష్టపడాల్సిందే. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్లో తక్కువ ఫీజు పెట్టుకోండి, స్కిల్స్ పెంచుకోండి. మెయిన్గా అంటారు కదా, స్తంభం కింద కూర్చొని చదివైనా కూడా ఏదైనా సాధించగలరని, అదనమాట. అన్ని యూనివర్సిటీస్ బెస్టే. ఎప్పుడైనా నువ్వు ఉండే వెళ్ళే ఏరియా బట్టి ఉంటుంది నీ కొంచెం నీ లైఫ్ ఎలా టర్న్ అవుతూ ఉంటుంది అన్నమాట. అసలు కొన్ని కాలేజ్ బాగుంటుంది, ఆ ఏరియాలో ఒక్క జాబ్ కూడా ఉండదు అనుకో. సో నువ్వు ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ నువ్వు స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించావు అన్నమాట. సో బెటర్ అన్ని వేస్లో చూసుకోండి, ఒకటే చెప్తున్నా. బాగా చూస్తారనమాట, ఈ బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తారు ఈ వీడియో నా గురించి ఎవరైనా చెప్పిండా అని. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రెఫర్ చేస్తారు కదా ఆ ఏజెన్సీస్, వాళ్ళు వచ్చి మళ్ళీ మా దగ్గరే హెల్ప్ తీసుకుంటున్నారు, వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత చెప్తాం అనమాట. అలా ఇంకొకటి 2 కేసులు వచ్చేస్తే వాళ్ళ పేర్లు మంచిగా ఇట్లా పబ్లిష్ చేద్దామా అనుకుంటున్నా నేనైతే. బట్ బెటర్ ఎవరైనా రెఫర్ చేసేవాళ్ళు బెస్ట్ అంటే, మీ సంపాదన కోసం, మీ మనీ కోసం ఒక జీవితాన్ని నాశనం చేయకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అబ్బా ఫ్రీగా ఎందుకు ఇస్తారు ఒక పర్సన్, నాకు అది అర్థం కావట్లేదు లాజిక్. అంతే మరి, బాయ్.